విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం పాఠశాలల్లో ఉండేందుకు విద్యాశాఖ పనిచేస్తుందని ఎంఈఓ జానకిరామ్ అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఉప్పలపాడులోని లిటిల్ ఏంజల్స్ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని తండ్రిపై యాజమాన్యం దాడి ఘటనపై ఎంఈఓలు జానకిరామ్, కాటంరెడ్డి ప్రభాకర్రెడ్డి విచారణ చేపట్టారు. పాఠశాలలో టెక్నో ప్రైవేటు కంపెనీకి చెందిన పాఠ్య పుస్తకాలు ఉన్నాయని ఏబీవీపీ నాయకులు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. తాము కూడా గుర్తించామని ఎంఈఓ తెలిపారు. పాఠశాలలో ఫీజులు డిస్ప్లే చేయాలని గతంలో సూచించినప్పటికీ ప్రస్తుతం పాఠశాలలో ఎక్కడా కూడా ఫీజుల డిస్ప్లే బోర్డు కనిపించలేదని ఎంఈఓ తెలిపారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. అనంతసాగర మండలం లిటిల్ ఏంజల్స్ పాఠశాల సంబంధించి నేను ఒక సంఘటన పత్రికలకు రావడంతో మా విద్యాశాఖ స్పందించింది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ మార్నింగే మన జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించడం జరిగింది. ఆ పేరెంట్స్ తోటి అలా బిహేవ్ చేసిన పక్షంలో అది ఒరిజినల్గానే పేరెంట్స్ తోటి బిహేవ్ చేసే తీరు అలాగా ఉందా లేదా అని చెప్పి మా ఇద్దరు ఎంఈ వరకు డిఓ గారు ఆదేశించున్నారు. మీరు పేరెంట్స్ని కలవండి, అక్కడ స్టేట్మెంట్ తీసుకోండి. అలాగే నిన్న బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి బుజ్జిరెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకోమన్నారు. మేము పాఠశాలకు వచ్చాం, పిల్లల్ని కలిసాం, మాట్లాడుకున్నాం. అలాగే పిల్లల పేరెంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం. మేము ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఈ పాఠశాల యొక్క యాజమాన్యం ప్రవర్తించే తీరుకు సంబంధించినటువంటి నివేదిక ఒకటి, ఈ పాఠశాల ఉన్నటువంటి వసతులకు సంబంధించినటువంటి నివేదిక ఒకటి డిఓ గారు అడిగిన్నారు. అవి మేము ఇప్పుడు కలెక్ట్ చేసి సాయంత్రం విద్యాశాఖ అధికారికి మేము మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ పాఠశాల ఆవరణలో ఒక సామరస్యపరమైనటువంటి వాతావరణము, వచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవించే తీరు, ప్రతి పాఠశాలలో ఉండాలని, విద్యార్థిని విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడానికి విద్యాశాఖ ప్రయత్నం చేస్తుంటుంది. మరి విద్యాశాఖలో మరి భాగస్థులుగా, ప్రధాన భాగస్వాములుగా ఎంఈఓలుగా ఉన్నటువంటి నేను కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఈ ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా అలాంటి వాటికి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని చర్యలు చేపట్టడానికి విద్యాశాఖ వెనకడబోదని తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నివేదికను మేము ఉన్నత అధికారులకు పంపించి అక్కడ వచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తాం. ఏబీవీపీ నాయకులు పర్మిషన్ గురించి ప్రస్తావించారు. అయితే మేమేంటంటే 24 జూన్లోనే మా డిఓ గారు ఒక 40 కాలమ్స్ తోటి ప్రతి ఈ ఒక్క లిటిల్ ఏంజల్సే కాదు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి ఎంఈఓలతో పాటు హై స్కూల్ హెచ్ఎంఎల్ కూడా యాడ్ చేశారు. యాడ్ చేసి ఒక టీమ్ని వేసినారు, 3-man కమిటీ వేసింది. ఆ 3-man కమిటీ భాగంగా నేను గతంలో 2 పాఠశాలను సందర్శించి రికగ్నిషన్ సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారికి అవన్నీ కూడా సమర్పించడం కూడా జరిగింది. కాకపోతే ఏబీవీపీ నాయకులు ఇప్పుడు ఉప్పలపాడులో ఉన్నది, దీన్ని షిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు, సంస్థల నుంచి వచ్చిందన్న ఉద్దేశంతో అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఫస్ట్ పాఠశాల రికగ్నిషన్ పడవటకం పాటు తీసుకున్నారు కాబట్టి అది 4 కిలోమీటర్ల లోపలే ఉంది కాబట్టి విద్యాశాఖ అనుమతి ఇచ్చి షిఫ్ట్కి 1-7 క్లాస్కి ముందు షిఫ్ట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. 7th క్లాస్ దాకా వచ్చిన తర్వాత ఒక్కొక్క క్లాస్ను పెంచుకుంటూ వెళ్ళి 10th క్లాస్ వరకు రెన్యువల్ చేయించుకున్నారు. కాబట్టి అనుమతులకు సంబంధించి ఏపీవీపీ నాయకులు రాహుల్ గారు మరి వాళ్ళ టీం అంతా వచ్చినారు, వారు కూడా తృప్తి చెందారని అనుకుంటున్నారు. పాఠశాలకు సంబంధించినటువంటి మేము జూన్లోనే మేము వచ్చినప్పుడు పాఠశాలలో ఎవరి పాటికి వేరు వేరు వరకు పెట్టుకోవడానికి లేదు, అలాగే వీళ్ళు టెక్నో స్కూల్ని అలాంటివి పెట్టుకోవడానికి కూడా లేదు. అలాంటి అనుమానాలు కానీ టెక్నో స్కూల్ సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నా కూడా మేము ఇప్పటికే సేకరించున్నాము. విద్యాశాఖకు మా ఉన్నత అధికారులకు దేవు గారికి నివేదిస్తాము. అలాగే ఫీజులు కూడా డిస్ప్లే చేయమన్నాము. మేము గతంలో వచ్చినప్పుడు కూడా డిప్యూ డీఓ గారు కూడా చెప్పున్నారు, దాని ప్రకారం ఆ రోజే ఫీజులన్నీ కూడా ఇక్కడ బయట వేయించున్నాము. ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. మేము పూర్తి నివేదికలు పూర్తిగా డీఓ గారికి సమర్పిస్తాము. తగు చర్యల కోసం మేము జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించడం జరుగుతుంది. Adishankara Group of Institutions, MAC A+, MBA Autonomous Institution, All India Gate Ranks 23, 64 and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, over 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAPSET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.